హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ త్రీ బీహెచ్కే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని ముందుకు వచ్చానండి సో ఏఎస్బిఎల్ స్పైర్ అనమాట ఇది వచ్చేసరికి మనకు కంప్లీట్గా త్రీ బీహెచ్కే అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ విత్ అవుట్డోర్ లివింగ్ బాల్కనీస్ అనమాట కోకాపేట్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి సో ఈ ప్రాజెక్ట్ మనకు రెడీ టు మూవ్ అయితే ఇవి ప్రాజెక్ట్ అయితే ఉంది ఇక్కడ కనెక్టివిటీస్ చూద్దామండి ఈ బ్లూ కలర్లైనా ఏదైతే ఉందో ఇది ఓఆర్ఆర్కి మనకు కనెక్టివిటీ అనమాట సో అలాగే మనకు మనకు వన్ కిలోమీటర్ మనకు కోకాపేట్ ఎగ్జిట్ అయితే ఉంది ఇది కోకాపేట్ ఎగ్జిట్ వన్ వన్ కిలోమీటర్లోకి ఉందండి అలాగే ఇక్కడ కొత్తగా ట్రంపెట్ జంక్షన్ అని ఒకటి ఫామ్ అవుతుంది అనమాట ఇది కోకాపేట్ నియోపోలిస్ సెజ్ నుంచి మనకు కోకాపేట్కి సీబీఐటి మీద నుంచి మనకైతే ప్రాజెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది సో మనకు ఆపోజిట్లోనే రాజపుష్పవాళ్ళ ప్రిస్టిన్ అనే ప్రాజెక్ట్ ఉందండి అలాగే ఇక్కడ సిబిఐటి ఎంజిఐటి రెండు ఇంజనీరింగ్ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే మనకు ఇక్కడ చూస్తే చాలా ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయండి చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి రెసిడెన్షియల్ అలాగే విర్లా ప్రాజెక్ట్స్ కూడాను దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే కోకాపేట్ లేక్ అయితే ఉంటుందండి లేక్ అనుకొని మనకు మైహోం వాళ్ళ అపాస్ అనే ప్రాజెక్ట్ ఉంది అలాగే ల్యాన్సామ్ వాళ్ళ ఎల్లీనా అనే ప్రాజెక్ట్ కూడా ఉందనమాట అలాగే మనకు బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే మన ప్రాజెక్ట్ చాలా దగ్గరలోనే ఈ కోకాపేట్ నియోపోలిస్ సెజ్ అయితే ఉందండి ఈ సెజ్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో నెక్స్ట్ హైదరాబాద్కి ఈ ఏరియా చాలా ప్రెస్టీజియస్ ఏరియా కాబోతుంది ఇక్కడ మనకు హోమ్ వన్యా అనే అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది మైహోం వాళ్ళది అలాగే ఇక్కడ దగ్గరలోనే మనకు దీని పక్కన చూస్తే ఇక్కడ మైహోం వాళ్ళ బిజినెస్ పార్క్ అయితే ఉంటుంది గ్రావ బిజినెస్ పార్క్ అలాగే గ్రావా అపార్ట్మెంట్స్ కూడా రాబోతున్నాయి అలాగే ఇక్కడ మైహోం నైంటీ నైన్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఉంది అలాగే వీటిలో చూస్తే మనకు ఇక్కడ రాజపుష్ప వాళ్ళ ల్యాండ్ అయితే ఉందండి ఇక్కడే అనమాట ఒక వన్ వన్ యాకర్ హండ్రెడ్ క్రోస్ అయితే వెళ్ళింది అలాగే ఇక్కడ సత్వాళ్ళ లేఖ్రిడ్జ్ అనే ప్రాజెక్ట్ ఉంది అలాగే దీని పక్కనే మనకు చూసినట్లయితే ఇక్కడ మైహోం వల్ల నిషధ ప్రాజెక్ట్ అయితే ఉంది దీనికి పక్కనే మనకు ప్రిస్టేజ్ వాళ్ళ క్లారమౌంట్ అలాగే ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ రాజపుష్ప వాళ్ళ కసా లగ్జరా అనే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట అలాగే మనకు ఇక్కడ దగ్గరలో దీని పక్కనే మనం చూసినట్లయితే జిహెచ్ఆర్ వాళ్ళ ల్యాండ్ అయితే ఉందండి తర్వాత దీని పక్కనే మనకు బ్రిగేడ్ వాళ్ళ ల్యాండ్ కూడా ఉంది సో ఈ ప్రాజెక్టులు ఇక్కడ చాలా ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మన ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మన ప్రాజెక్టు రెడీ టు మూవ్ అయితే విత్ ఎక్స్టెండెడ్ బాల్కనీస్ ఫర్ అవుట్డోర్ లివింగ్ ఏరియా కోసం ఒక మంచి కాన్సెప్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఉందండి మంచి క్వాలిటీతో కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో మనకు ఈ కోకాపేట్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ అయితే చెప్తాను సో మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో మొత్తం టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఏకర్స్ అయితే డెవలప్ చేస్తున్నారనమాట అలాగే ప్లస్ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి సింగిల్ టవర్ అయితే ఉంటుందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది ప్రీమియం లేక్ ఫేసింగ్ అపార్ట్మెంట్స్ అనమాట అలాగే అన్ని ఎక్స్క్లూజివ్గా త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి అలాగే అపార్ట్మెంట్స్ సైజెస్ కూడా మంచి సైజెస్లో అయితే మనకు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి అలాగే మనకు నియర్ బైలోనే చాలా ఐటీ కంపెనీస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే వీటితో పాటే బిల్డర్ కూడా రిపీటెడ్ బిల్డర్ అండి చాలా ప్రాజెక్ట్స్ కూడా ఇంతమంది చేస్తున్నారనమాట అలాగే మనకు ఫ్లాట్ సైజెస్ కన్నా చూసినట్లయితే మనకు నైన్టీన్ జీరో ఫైవ్ ఎస్ అలాగే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ రెండు సైజెస్లో అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట అలాగే దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ వేరియన్స్ అయితే ఉన్నాయి అలాగే ఎమ్యూనిటీస్ పరంగా కూడా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకు జస్ట్ మనకు వన్ పాయింట్ సిక్స్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడ చూడొచ్చు అనమాట మనకు అన్ని ఫైర్ సిస్టమ్స్ కానివ్వండి అన్నీ మనకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు సో రెడీ టు మూవ్ అలాగే మనకు కోకాపేట ఏరియా ఎవరైతే చూస్తున్నారో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి సో క్లబ్ హౌస్ ఇవన్నీ అయితే ఇక్కడ చూడడం జరుగుతుంది సో మంచి క్వాలిటీ అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందండి సో ఒకసారి విజిట్ అయితే చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ